రాష్ట్రవ్యాప్తంగా బాధింపబడుతున్న మహిళలకు సఖీ సెంటర్లు ఎంతగానో అండగా నిలబడుతున్న ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలో ఉన్న సఖీ సెంటర్ వద్ద ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. అదే విధంగా ములుగు జిల్లాలో ఎలా ఈ సఖీ సెంటర్ ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది, బాధింపబడే మహిళలు ఏ విధంగా ఇక్కడ ఉన్న అధికారులను అప్రోచ్ అవ్వాలి, మరింత సమాచారం ఇక్కడ ఉన్న సంక్షేమ అధికారి ప్రేమలత గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ములుగు జిల్లాలో ఇంటీరియర్ ప్లేస్ లో కూడా మహిళలకు సంబంధించి ఎలాంటి కేసులు వస్తున్నాయి? ఇప్పుడు ములుగు జిల్లాలో 2020లో ఈ సఖీ సెంటర్ అని స్థాపించబడింది. మన జిల్లా ఏర్పాటైన తర్వాత ఇమీడియట్ గా మనం ఈ సఖీ సెంటర్ ను నెలకొల్పోవడం జరిగింది. అందులో మేము గర్వంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, మాకు గవర్నమెంట్ ల్యాండ్ ను మా కలెక్టర్ గారు ఇవ్వడంలో చొరవ చూపారు. దాన్ని బట్టి మనకు సఖీ సెంటర్ బిల్డింగ్ ను కూడా ఒక 1 ఇయర్ లోపే కంప్లీట్ చేసుకుని ఈ బిల్డింగ్ లో బాధిత మహిళలందరికీ కూడా షెల్టర్ ఇవ్వడము, ఇక్కడ వారికి న్యాయమైన సలహాలు సూచనలతో పాటుగా వసతి కల్పించడం కూడా ఈ సఖీ సెంటర్ ప్రాధాన్య లక్షణం. అంటే మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్? సఖీ సెంటర్ కు 181 అనే ఒక హెల్ప్ లైన్ ఉందండి, ఉమెన్ హెల్ప్ లైన్. సో ఆ ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ కి ఏ బాధిత మహిళైనా, ఎవరైనా సహాయం కోరిన మహిళైనా, లేదంటే ఇక్కడ ఎలాంటి సదుపాయాలు పొందుకోవచ్చు అని తెలుసుకోవాల్సిన వారైనా ఆ నెంబర్ కు చేయొచ్చు. అదర్వైజ్ మాకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి గ్రామంలో కూడా ఐసీడీఎస్ లో ద్వారా జరుగుతున్న అంగన్వాడీ సెంటర్లు నెలకొల్పబడ్డాయి. సో ఆ అంగన్వాడీ సెంటర్ల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును. ఇప్పుడు వరకు మనకు 2020 నుండి ఈ సఖీ సెంటర్ స్థాపించిన నాటి నుండి 383 కేసులు నమోదయ్యాయి. అందులో మెజారిటీగా చెప్పుకోవాలంటే 246 కేసెస్ కూడా డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహ హింసకు బాధపడుతున్న మహిళలే ఇక్కడ ఎక్కువగా నమోదయ్యాయి. అయితే ముఖ్యంగా ములుగు జిల్లా చాలా వెనుకబడ్డ ప్రాంతంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా మహిళలు హింసించడం అనేది జరుగుతుంది అసలు? మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటుగా అభివృద్ధి హింస అభివృద్ధి చెందుతుంది. ఇది చెప్పుకోవడం చాలా 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 బాధాకరమైన విషయము. బస్సు పోని గ్రామానికి కూడా బాధిత మహిళ ఉంటుంది. ముఖ్యంగా నేను అడిగింది ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు డెవలప్ కాని ఏరియా అంటే మామూలుగా గ్రామీణ లాంటి ప్రాంతంలో వ్యవసాయ పనుల మీద ఎక్కువ ఆధారపడతారు. అంటే వారు ఎప్పుడైతే ఒక జీవితం అయితే ఏర్పడుతుంది, వారు ఎప్పుడు కూడా నిరంతరం పనుల్లో కూడా నిమగ్నం అయిపోతా ఉంటారు. అంటే ఎక్కువ ఎలాంటి అంటే ఏ స్థాయి నుంచి ఈ కేసులు వస్తా ఉన్నాయి? మీరు అన్నట్టుగా గ్రామీణ ప్రాంతాలలో ఇది ముఖ్యంగా గిరిజన ప్రాణమైన ప్రాంతం. ములుగు జిల్లాలో 65% పాపులేషన్ వచ్చేసి గిరిజన వాసులు. గిరిజన వాసులు మీరు అన్నట్టుగా అంత హైలీ డెవలప్డ్ కాదు, అంత చదువుకున్న వ్యక్తులు కూడా ఇక్కడ చాలా తక్కువ. అందులో మహిళల శాతం చదువుకున్న వారి సంఖ్య చాలా తక్కువ. అయినప్పటికీ కూడా గృహ హింస అనేది ఎందుకు జరుగుతున్నది అని అంటే, అది ఫైనాన్షియల్ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా మాకు వస్తున్న ఈ సఖీకి వస్తున్న కేసులలో ఎక్కువగా పురుషులు వారు తాగడం వలన ఆ మహిళలపై అసభ్యంగా ప్రవర్తించడం, ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల వారి కుటుంబ జీవనోపాధి సరిగ్గా చేయకపోవడం వల్ల ఆ ఫ్రస్ట్రేషన్ను ఆ బాధనంతా కూడా మహిళలపై చూపించడం, తరతరాల నుంచి వస్తున్న విధంగానే ఇప్పుడు ఆ పురుషులకు వాళ్ళకంటే ఒక తక్కువ స్థాయి కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఆ కుటుంబంలో కనిపించే వాళ్ళు ఎవరంటే భార్య. ఆబ్వియస్లీ ఇంకా తండ్రులకు అన్నలకు కనిపించేది ఎవరు? ఆ చిన్న పిల్లలు, బాలికలు, కూతుర్లు. సో ఏదొచ్చినా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి నేను 18 ఏళ్లలోపు చదువుకోకుండా పెళ్లి చేసుకోకూడదు అని అడిగినా కూడా, నీకు ఇంత తెలివి ఎప్పుడొచ్చింది, నీకు నేను తండ్రిని నేను డిసైడ్ చేయాలా, తల్లిదండ్రులను శాసించినట్టుగా మీరు ఉండాలి అనే విషయం. కొంతమంది అమ్మాయిలు ఏంటంటే ఇక్కడ ఇంకా వస్తున్న చాలా ఇబ్బందికరమైన సంఘటన ఏంటంటే ఎలోప్మెంట్ అనమాట. ఇప్పుడు అమ్మాయిలు మనకు ఈ 10వ తరగతి వరకు చదివిపించేసిన తర్వాత పై చదువులకు పంపించకపోకుండా ఇంటి దగ్గర పెట్టుకోవడం, మధ్యలోనే చదువును ఆపేసి ఇంటి దగ్గర పెట్టడం, అలా జరగడం వల్ల కూడా ఈ ఇంట్లోనే ఐడియల్ గా ఉండడం వల్ల ఏ శిక్షణ లేకుండా వారికి ఏ క్రమ పద్ధతి లేకుండా తల్లిదండ్రులు మీరు అన్నట్టుగా పొద్దున్నే వ్యవసాయాలకు వెళ్ళడం, వ్యవసాయ పనులకు వెళ్ళడం వల్ల ఈ అమ్మాయిలకు టైం పాస్ కాకుండా అబ్బాయిలు కూడా అలా అలా ఇతరత్ర కార్యక్రమాలలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కూడా ఇలాంటి ఎక్కువగా వైలెన్స్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా మీ దగ్గరకు వచ్చిన వారికి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇస్తారా, అంటే ఎలాంటి చట్టాలు వారి మీద మగవారి మీద నమోదయ్యే అవకాశం ఉంటుంది, వారికి ఎలాంటి కౌన్సిలింగ్ ఇచ్చారు? ఇప్పుడు బాధిత మహిళలు ఏ అంశంలో బాధపడుతున్నారు అనే దాన్ని బట్టి మొదటిగా వాళ్ళు ఇక్కడికి రాగానే 5 రకాల సేవలు ఈ యొక్క సఖీ సెంటర్ ద్వారా మనకు ఇప్పించబడతాయి. ముఖ్యంగా మొదట వాళ్ళు వచ్చిన వెంటనే అంటే ఫిజికల్ అబ్యూజింగ్ తోటి వచ్చిన వెంటనే వైద్య సహాయం అందించబడుతుంది. ఫస్ట్ వారిని ప్రేమగా, మనం సాధారణంగా ఒక ఇంటికి ఒక గెస్ట్ వస్తే, ఒక అతిథి వస్తే ఎంత మర్యాదగా మనం వాళ్ళని ప్రేమగా ఇంట్లోకి ఆహ్వానిస్తామో అదే విధంగా ఈ సెంటర్ అనేది నడపబడుతుంది. అందువలనే ఇది సఖీ సెంటర్ అనేది ఒక ఇంటికి వెళ్తున్న ఫీలింగ్ తోటే వస్తారు మహిళలు. వారందరూ కూడా ఒక ఆదరించే వారి దగ్గరకు వచ్చినట్టుగానే వస్తారు. అలాగే ఇక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా వాళ్ళని ఆదరణతో మొదట తీసుకొని వాళ్ళ రిజిస్ట్రేషన్ అదంతా తీసుకున్న తర్వాత వారికి ఒకవేళ వైద్య సదుపాయం అవసరం ఉంటే ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లడం, ఇక్కడ మొదట మనకు పారాలీగల్ కౌన్సిలర్ కూడా ఉంటారు. సో వారి ద్వారా ఫస్ట్ ఎయిడ్ కూడా జరిపించబడుతుంది. తర్వాత వాళ్ళ మానసిక పరిస్థితిని బట్టి వారితో కాసేపు మాట్లాడి వారితో అప్పటి మాట్లాడడం అవసరమా, అసలు తనకు రెస్ట్ ఇవ్వడం అవసరమా అనే ఒక్కొక్క వయలెన్స్ తో గురి అయిన మహిళను బట్టి మనం మేజర్స్ తీసుకుంటాం.
తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వైద్య సదుపాయం అవసరం అంటే వైద్య సదుపాయం ఇప్పిస్తాము. వైద్య సదుపాయం తర్వాత తనకి ఇక్కడ షెల్టర్ మంచిగా ఇవ్వబడుతుంది. ఇక్కడ తనకు కావాల్సిన భోజన వసతి, ఇంకా కావాల్సిన డ్రెస్సింగ్స్, కావాల్సిన అన్ని కూడా కాస్మెటిక్స్, తనకు కావాల్సిన తన వయసును బట్టి తన అవసరాలను బట్టి కూడా ఇక్కడ అన్ని కల్పించబడతాయి. వైద్య సదుపాయం కూడా కల్పించబడుతుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత తనతో మెల్లిగా ఒకరు ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం ఎవరికైనా ఒకే విధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ఉన్నత చదువులు చదివినప్పటికీ కూడా గృహింసకు పాల్పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఎవరైతే బాధింపబడే మహిళలు ఉన్నారో ధైర్యంగా ఈ సఖీ సెంటర్ సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్ కు కాల్ చేసి తమ యొక్క సమస్యను పూర్తిగా చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడికి వచ్చిన వారి యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని చెప్తున్న పరిస్థితిగా కనిపిస్తుంది. వేణు మెడిపల్లి, న్యూస్ 18, సఖీ సెంటర్ నుంచి.